ఫ్రెండ్స్ ముందుగా కైన్ మాస్టర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. తర్వాత 16:9 ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీడియాలోకి వెళ్ళి ఇమేజెస్ని ఓపెన్ చేయండి. ఇలా నేను అన్ని ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకున్నాను, అవన్నీ ఇలా కైన్ మాస్టర్లోకి వచ్చేసినాయి. ఇవి ఫస్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని డ్యూరేషన్ తగ్గిస్తున్నాను. ఇలాగే సేమ్ ప్రతి ఇమేజ్కి చేయండి. చూడండి, ఇప్పుడు అన్ని ఇమేజెస్కి తగ్గించినాను. ముందరకు వచ్చిన తర్వాత లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేను టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ టెంప్లెట్ నేను ఈ వీడియో ఎండింగ్లో ఇస్తాను. చూడండి, ఇప్పుడు ఫుల్ స్క్రీన్లో సెట్ చేసుకుంటున్నాను. ఒకసారి ప్లే చేస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో టెంప్లెట్ ముందర నా ఇంట్రో ఉంది, దాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చింది చూడండి. టెంప్లెట్ మీద క్లిక్ చేసిన తర్వాత సీజర్ సింబల్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షనే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి. ఇప్పుడు ఆ టెంప్లెట్ని హోల్డ్ చేసుకొని పెట్టుకొని ఫింగర్తో లెఫ్ట్కి డ్రాగ్ చేయండి. ఇలా వచ్చిన తర్వాత టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని క్రోమాకి ఆప్షన్లోకి వెళ్ళి ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ 28 ఉంది చూడండి ఫస్ట్ది, దాన్ని 50కి సెట్ చేసుకొని రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని క్రాప్ సింబల్ క్లిక్ చేయండి. తర్వాత దీన్ని అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈక్వల్ టు సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి. సెకండ్ ఇమేజ్ కూడా అలాగే చేయండి. ప్రతి ఇమేజ్కి అలాగే చేయండి. ఇప్పుడు ఈక్వల్ టు సింబల్ మీద క్లిక్ చేసినాను. ఇప్పుడు లాస్ట్ వరకు వచ్చిన తర్వాత కింద టెంప్లెట్ ఇంకా ఎక్స్ట్రా ఉంది, దాని మీద క్లిక్ చేసి టెంప్లెట్ మీద సీజర్ సింబల్ మీద క్లిక్ చేయండి. సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. రైట్ సైడ్ ఉండే టెంప్లెట్ మొత్తం ఎరేజ్ అయిపోతుంది. తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి. తర్వాత ముందరకు వచ్చిన తర్వాత ప్లే చేసి చూడండి. చూడండి, ఇలా వచ్చిన తర్వాత డైరెక్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోండి.